కడప జిల్లా బద్వేలు ఉప ఎన్నికల భాగంగా పోర్మామిల్ల గుబ్బ చంద్రశేఖర్ నివాసంలో మీడియా సమావేశంలో పాల్గొన్న ఐరవైశ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర పెద్దలు దేవాదాయ శాఖ మంత్రి శ్రీనివాస్ మాజీ మంత్రివర్యులు సిద్ధ రాఘవరావు పాల్గొన్నారు. బద్వేలు ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొన్న వెల్లంపల్లి శ్రీనివాస్ గారు బద్వేల్ అభివృద్ధికి డాక్టర్ రాజశేఖర్ రెడ్డి ఎంతో కృషి ఉందని జగనన్న ఈ మధ్య కాలంలోనే 130 కోట్ల పనులను ఏర్పాటు చేశారని గత ప్రభుత్వంలో ఇటువంటి అభివృద్ధి నోచుకొని బద్వేల్ నియోజకవర్గం ప్రతిపక్ష పార్టీకి టీడీపీ ఉప ఎన్నికల్లో పోటీకి అభ్యర్థి దొరకలేదు. కడప జిల్లా బద్వేల్ ఉప ఎన్నికల్లో పోటీ పడుతున్న కాంగ్రెస్ కు బీజేపీకి 2000 ఓట్లకు మించి రావు. వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ సుధా 100,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. దీనికి నిదర్శనం జగనన్న నవరత్నాలు సంక్షేమ పథకాల అభివృద్ధి. పేద బడుగు బలహీన వర్గాలకు జగనన్న సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందే విధంగా ఏర్పాటు చేశారు. బీజేపీకి ఏమి చూసుకుని ఓటేస్తారని సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం దగ్గర దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రమాణం చేసి మాట నిలబెట్టగలేకపోయారు. బద్వేల్ నియోజకవర్గం ఉండే ఆర్యవైశ్య కమ్యూనిటీ ఓట్లు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి డాక్టర్ సుధా వేస్తామని వారికి స్వచ్ఛందంగా తెలిపారని చెప్పారు. కూడా నిర్ణయాలు రావడం జరిగింది. ఎందుకంటే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క బద్వేల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చెందాలని చెప్పి ఒక చక్కటి ప్రణాళిక వేస్తూ దీన్ని ముందుకు తీసుకురావడం జరిగింది. కానీ అప్పట్లో ఆయన అకాల మరణం చెందడంతో ఈ బద్వేల్ నియోజకవర్గాన్ని గతంలో తెలుగుదేశం ప్రభుత్వం పూర్తిగా పడుతూ గాలి వదిలేసడం జరిగింది. కానీ ముఖ్యమంత్రి గారు 130 కోట్లతో ఈ యొక్క బద్వేల్ నియోజకవర్గాన్ని అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దడానికి అనేక చర్యలు చేపట్టడం జరిగింది. దాన్ని పూర్తిగా కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా ఏదైతే మా వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే అత్యధికంగా 175 నియోజకవర్గాల కంటే కూడా బద్వేల్ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందనే దానికి ప్రజలందరూ కూడా దాన్ని విశ్వసిస్తున్నారు. అదేవిధంగా ఈ ఎన్నికల నుంచి తెలుగుదేశం పార్టీ ఫస్ట్ పోటీ చేస్తామని చెప్పండం, తర్వాత అభ్యర్థి దొరక్క వెనకెళ్ళిపోవడం కూడా మనం చూసాం. జనసేన పార్టీ కూడా మేము పోటీ పెట్టమని చెప్పడం, మళ్ళీ భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇస్తామని చెప్పడం, అనేక రకాలుగా వాళ్ళు కూడా కలిపి చేయడం. కానీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఇక్కడ పోటీ చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుంది, ఇతర నాయకులు కూడా మన నుంచి పోటీ చేస్తున్నారు.